ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వైపు కొనసాగుతుంది. వీటన్నిటి ప్రభావంతో రానున్న రెండు రోజులు కూడా కోస్తాంధ్ర, రాయలసీమ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇక రేపు చూసుకుంటే మనకు పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కృష్ణ, ఎన్టీఆర్, అల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఐఎండీ అంటే భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఎల్లుండి అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పల్నాడు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్డేట్ అయితే ఇచ్చింది. మరొక మూడు రోజుల పాటు కూడా ఇదే వాతావరణం ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది అని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదు అయితే వణుకు మొదలైంది. హైదరాబాదు వాసుల్లో ఇప్పటికే నగరంలో మళ్ళీ వర్షం మొదలైంది. రానున్న 2 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. 14 జిల్లాల్లో యెల్లో అలర్టును జారీ చేసింది. ఈ విధంగా అయితే వర్షాలు అయితే 2 తెలుగు రాష్ట్రాలను బీభత్సం సృష్టించబోతున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.